తెలుగుదేశం పార్టీలో 23 మంది ఎమ్మెల్యేల సంఖ్య 22కు చేరుకోబోతుందా అంటే ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ రాజీనామా చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే ఆ రాజీనామాని యాక్సెప్ట్ చేశారా లేదా చంద్రబాబు గారికి వంశీకి మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయి ఇద్దరు ఎంపీలు రంగంలో దిగారు కేసీఆర్ నాని అలాగే కొనకల నారాయణ ఇద్దరు రంగంలో దిగారు బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇద్దరు ఉత్తరాలు రాసుకుంటున్నారు ఒక లేఖ రాశారు లేఖ తర్వాత మళ్ళీ దానికి రియాక్ట్ అయ్యారు ఇంకో లేఖ రాశారు మళ్ళీ లేఖకు రియాక్ట్ అయినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఇదంతా ఓవరాల్గా చూసుకుంటే వంశీ మళ్ళీ యథావిధిగా తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతారా లేకపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్తారా ఇంకో పక్క సుజనా చౌదరితో కూడా భేటీ అయ్యారు అనేది మనకు తెలుసు అందరికీ తెలుసు సో బీజేపీకి వెళ్తున్నారనే ప్రచారం కూడా జరిగింది ఇలాంటి టైంలో బీజేపీకి వెళ్తారా వైఎస్ఆర్సీపీకి ఒకవేళ వెళ్ళే ఉద్దేశం ఉంటే ఎలా ఇమ్మడగలుగుతారు అక్కడ ఒక ప్రత్యర్థి ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న అక్కడ ప్రత్యర్థితోనే ఆయనకి వివాదం గతంలో ఆయన మీద కేసులు పెట్టింది అందుకు 12,000 నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టారు ఎన్నికల ముందు అనేది అలాగే ప్రసాదం పాడులో 200 ఓట్లు రిగ్గింగ్ చేసి గెలుపొందారు అనేది అప్పటిపై ఆయన వెంకట్రావు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అంటే ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్ళి ఇప్పుడు ఒకవేళ ఆయన రాజీనామా చేసి వైసీపీలోకి వెళితే మళ్ళీ అక్కడ ఎన్నికలు జరగడం ఈసారి వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు ఆయన సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఒకే పార్టీలో ఉండి ఇద్దరు ఎన్నికల బరిలోకి దిగరు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ సీటు కేటాయిస్తారు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి ఆయనకి సపోర్ట్ చేయాలి ఇదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే పనేనా అలాగని బీజేపీలోకి వెళ్తారా అంటే ఇంకా ఒక క్లారిటీ లేదు ఒక పక్క వైసీపీలోకి వెళ్తారు ఇంకో పక్క బీజేపీలోకి వెళ్తారు ఇలాంటి టైంలోనే అయితే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ నెంబర్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు 23 అనేది చాలా లీస్ట్ నెంబర్ ఇంకా ఇప్పుడు ఒక్కొక్కరు వెళ్ళడం మొదలు పెడితే ఇంకా క్యూ కడతారు ఉన్నవాళ్ళు కూడా చేజార్చుకునే పరిస్థితి వస్తుంది దీని మీద ఎప్పుడైతే ఆయన రాజీనామా లేఖ రాశాడో దాన్ని ఆయన చాలా క్లియర్గా చదివి చంద్రబాబు గారు మళ్ళీ వెంటనే రిప్లై ఇవ్వడం జరిగింది ఆ రిప్లైలో అధికార పార్టీ ఇలాగా టార్గెట్ చేయడం ఇదంతా కామనే మీరు ఆచితూచి వ్యవహరించాలి జరిగిందని ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేయాలి రాజీనామా అనేది సరైన మార్గం కాదు అని చంద్రబాబు గారు ఆయనకి చెప్పడం దాని మీద మళ్ళీ ఆయన ఇంకొక లేఖ రాయడు నా లేఖ మీద మీరు రియాక్ట్ అయినందుకు ధన్యవాదాలు అని చెప్పడం అయితే ప్రస్తుతం అయితే ఒక అంకిత భావంతో ఉన్న వ్యక్తి పార్టీ మీద అలాగే ప్రజాసేవ చెయ్యాలి అనే ఒక దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి వల్లభనేని వంశీ ఒకవేళ ఆయన ఏ పార్టీ మారిపోయినా ఒకవేళ తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసేసి వేరే పార్టీకి వెళ్ళినా ఆయనకున్న ఇమేజ్ అయితే పెద్దగా తగ్గదు ఆయన స్థానికంగా మంచి బలం ఉన్న నాయకుడే కానీ ఇప్పుడు ఇంత సడన్గా రాజీనామా చేయడం వెనక ఉద్దేశం ఖచ్చితంగా ఆయన వేరే పార్టీలోకి వెళ్తాడు వెళ్ళబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇన్ని ఈ లేఖలు రాసుకోవడం ఎందుకు మళ్ళీ ఒక రాజీనామా లేక ఒక ఫ్యాక్స్ ద్వారా గతంలో చాలామంది అలాగే చేస్తారు ఒక ఫ్యాక్స్ ద్వారా పంపించడం లేదంటే ఈమెయిల్ చేయడం లేదంటే పోస్ట్ ద్వారా పంపించేసి ఒక ప్రూఫ్ ప్రెస్కి చూపించి మీడియాకి నేను ఆల్రెడీ రాజీనామా చేసేసాను లేక కూడా సమర్పించేశాను అని చెప్పి వేరే పార్టీలో జాయిన్ అయిపోవడం కండువ కప్పడం ఇదంతా యథావిధిగా జరిగిపోద్ది కానీ వల్లభనేని వంశీ విషయంలో మాత్రం ఒక కంటిన్యూ ఒక ఎపిసోడ్లా నడుస్తోంది ముందు పార్టీ నాయకులను కలవడం రెండు పార్టీలకు చెందిన నాయకులను కలవడం ఇప్పటికే మీడియాలో వచ్చాడు తను రాజీనామా చేసేశారు పార్టీ మారిపోబోతున్నారని ఇలాంటి టైంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరపడం మధ్యలో ఇద్దరు మాజీ ఎంపీలు ఆయన్ని బొజ్జుకించే ప్రయత్నాలు చేయడం అయితే ఇదంతా అంటే ఆయన చంద్రబాబు గారు ఒక భరోసా కూడా ఇచ్చారు వంశీకి నేను మీ వెనకాల ఉంటాను మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎదుర్కొందాం పోరాడదాం ప్రజలకు తెలియజేద్దాం అని చెప్పి ఆయన ఒక సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఎందుకంటే ఒక కీలక నియోజకవర్గం కృష్ణా జిల్లాలోనే గన్నవరం అనేది వల్లభనేని వంశీ పేరు చెప్తే ముందు గన్నవరం నియోజకవర్గం గుర్తొస్తుంది ఆయన చేసిన అభివృద్ధి ఆయనకి చాలా ఒక పలుకుబడి ఉన్న నేత ప్లస్ ఏంటంటే ప్రజల నుంచి ఒక మంచి స్పందన వస్తుంది ఆయన మళ్ళీ అంటే లాస్ట్ టైం అతి తక్కువ ఓట్ల మెజార్టీతోనే గెలుపొందిన ఆయనకి అంత సానుకూలత ఉంది నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆయన తరపున ఎక్కువగా ఉంటారు ఆయన పిలిస్తే పలికే నేత అవసరమైతే తన జేబులో డబ్బులు తీసి ఖర్చు పెడతారు అని కూడా చాలామంది పబ్లిక్ నుంచి మేము డైరెక్ట్గా విన్నాం లాస్ట్ టైం ఎన్నికల ముందు పీడిటీవీ తరపున పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడు అలాంటి ఒక వ్యక్తికి ఒక ప్రజానాయకుడికి పార్టీ మారే అవసరం సడన్గా ఎందుకు వచ్చింది కేసుల వ్యవహారం ఒక్కటేనా కారణం అదే అయితే చంద్రబాబు సపోర్ట్ చేస్తాను అన్నారు
మరి ఆయన వెనక్కి తగ్గుతారా లేదంటే వైఎస్ఆర్సీపీలో చేరతారా బీజేపీలో చేరతారా? ఒకవేళ 23 నెంబర్ 22 కనుక వచ్చేస్తే తెలుగుదేశం పార్టీలో ఆ నెంబర్ల సంఖ్య ఇంకా క్రమంగా తగ్గే ప్రమాదం లేకపోలేదు. దానికి సంబంధించి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వంశీని కాపాడుకుంటారా వదులుకుంటారా, వేచి చూడాలి. స్టేట్యూన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.